दया परसीमा अयोध्यापुर धामामा वंटी वारी तप्पुलु गुनवे राम दया परसीमा अयोध्यापुर धामामा वंटी वारी तप्पुलु गुनवे श्री रामामा वंटी वारी तप्पुलु गुनवे श्री रामामा वंटी वारी तप्पुलु गुनवे अपराधी ऐनट्टी आतनी तम्मुनीने तपिंची नन्नु चुवु किंकलु मानी अपराधी ऐनट्टी आतनी तम्मुनीने कृप चूपितिवि नीवु किंकलु मानी తపించి యమోమోన దారకు చెక్కిన వాణి నేపానగా చివిడచి నీవాదరించితివి తపించి యమోమోన దారకు చెక్కిన వాణి నేపానగా చివిడచి నీవాదరించితివి రామ దయా పర సీమ అయోధ్యపుర ధామ మా వంటి వారి తప్పులు గునవే శ్రీ రామ వంటి వారి తప్పులు గునవే నేరములెంచవు నీవు నీ దయ చూపుదు గాని పీరపు శరణాగత బిరుదువు నీవు నేరములెంచవు నీవు నీ దయ చూపుదు గాని పీరపు శరణాగత బిరుదువు నీవు చెరినేడు నిలుచుండి శ్రీ వెంకటాద్రి మీద కోరిన వరములెల్ల కొల్లలో సగితివి చెరినేడు నిలుచుండి శ్రీ వెంకటాద్రి మీద కోరిన వరములెల్ల కొల్లలో సగితివి రామ దయా పరసీమ అయోధ్యపుర ధామామ వంటి వారి తప్పులు గునవే రామ దయా పరసీమ అయోధ్యపుర ధామామ వంటి వారి తప్పులు గునవే శ్రీరామామ వంటి వారి తప్పులు గునవే శ్రీరామామ వంటి వారి తప్పులు గునవే విల్లు విరిగిందటండి. గంటలు గణ 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 గణం నోగగా గుండెలు జల్లుమన్నాయట. గుబిల్లు మందట జానకీదేవి నిమిషమందు ఒక్కసారి ఆమె ఒళ్ళంతా కూడా జల్లుమందట. చూసే వాళ్ళకి నయము భయము జయము విస్మయము కూడా కలిగాయట. ఆహాహాహా, మనం ఎవరైతే సరైన ఇడు జోడు వారిద్దరూ పెళ్లి చేసుకోవాలి, వారిద్దరికి అమ్మాయిని అబ్బాయే వెళ్ళు విరిచి ఆ విల్లు విరిచి కళ్యాణం ఆడాలని మనం ఎవరైతే అనుకున్నామో అదే విధంగా జరిగింది కదా. సీతాని కళ్యాణ సీతాదేవిని చేపట్టేవాడు శ్రీరాముడి అవ్వాలనుకున్నాం, అదే జరుగుతోంది కదా అని అనేక విధాలుగా ఆ సభాసదులందరూ కూడా ఆనందపడుతూ కన్నవారలు ఎంత ధన్యులు అని దాసుగారు అన్నట్టుగా చక్కగా వారిద్దరిని చూసి ఆనందపడుతుండగా వరమాలను చేతబూనిన సీతాదేవి అలా అలవోకగా మేలిముసుగులో వచ్చి వరమాలను శ్రీరాముని మెడనందు ఉంచబోయేసరికి ఆగు సీత, ఆగు ఆగమ్మా ఆగు, నిన్ను నేను పెండ్లాడతాను కానీ ఇప్పుడు కాదు, నా తల్లిదండ్రుల అనుమతి కావాలి. నా తల్లిదండ్రులకు అనుమతి తీసుకున్న తరువాత నేను నిన్ను స్వీకరించాలి. ఇప్పుడు నేను ఈ వరమాలను స్వీకరించి నేను వివాహం ఆడడం సరైన పద్ధతి కాదు కాబట్టి నా తల్లిదండ్రులకు మీరు వేగుల ద్వారా వర్తమానం పంపిస్తారా, వారికి రావించండి అని అనేక విధాలుగా వారి జనక మహారాజుకు తెలియజేయగానే వెంటనే జనక మహారాజు కబురు పట్టారండి. అదే ఇప్పుడు రోజుల్లో పిల్లలైతే మాత్రం ఇలా ఉండరు కదా, నాన్నగారు నేను ఈ అమ్మాయిని చూశానండి, మొన్న ఒకరోజు నేను ఇంజెక్షన్ వేయించుకోవడానికి వెళితే పక్క సీట్లో కూర్చుంది, ఆ అమ్మాయికి నాకు ఇద్దరికి కరోనా వచ్చింది, కరోనాలోనే ఫోన్లు మాట్లాడుకున్నాం, మాట్లాడుకున్న టైంలోనే 15 రోజులు 14 రోజులు క్వారంటైన్లో తను అక్కడ ఉండి నేను ఎక్కడి నుంచి వీడియో కాల్స్ మాట్లాడుకున్నాం, మా ఇద్దరికి నచ్చింది కాబట్టి ఇద్దరికి బాగా ఇష్టం ఏర్పడింది, తర్వాత మాకు యాంటీబాడీస్ కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మా ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, మీ అనుమతిస్తారా, ఇవ్వకపోయినా మేము చేసేసుకుంటాం, సరే నాయన లోపలికి తగలడండి ఆయన అని చెప్పి తల్లిదండ్రులు లోపలికి పిలుస్తారు వాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు కానీ తల్లిదండ్రులను కబురు పెట్టించి
జనక మహారాజు కబురు పెట్టగానే సీతాదేవి వివాహానికి కౌశల్య సుమిత్ర కైకేయి రాజులు మహారాణులు ఎప్పుడూ రారు కాబట్టి పట్టప్రాణులు రారు కాబట్టి వారు అక్కడ అయోధ్యలో ఉన్నారు. దశరథ మహారాజు సపరివార సమేతంగా విచ్చేసి కళ్యాణానికి ఒక సుముహూర్తం నిర్ణయించారు. ఇక మిగిలిన పిల్లలు కూడా ఉన్నారు కదా, వారికి కూడా ఏమిటి సంగతి అంటే, వారు కుశధ్వజుడు జనక మహారాజు తమ్ముడు కుశధ్వజుడు కుమార్తెలు మాండవి శృతికీర్తిని తీసుకొచ్చారు. ఇంతకు ముందే జనక మహారాజుకు ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు ఊర్మిళ. ఆమెకిచ్చి ఇక సీతాదేవిని రామునికిచ్చి, అలాగే భరతునకు మాండవిని, శత్రుని శృతకి ఊర్మిళను లక్ష్మణునికి, శృతకీర్తిని శత్రుఘ్నకు ఇచ్చి వివాహం చేయ నిశ్చయించారు పెద్దలు. ఒక సుముహూర్తం నిర్ణయించారు. చక్కగా వారికి అంగరంగ వైభవపేతంగా దేవదందులు మోగుతుండగా అరుంధతి వంటి పుణ్యాంగనలు ఇచ్చేశారు. సూర్యాది నవగ్రహాలు ఇంద్రాది అష్టదిక్పాలకులు అందరూ ఇచ్చేశారండి. వారందరి మధ్య వారికి అన్నుల పండుగ కళ్యాణం జరిపించారు. నేటికి మన సీతారాముల కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరిపించుకుంటూ ఉన్నాం. సీతా కళ్యాణం జరిగింది. చక్కగా వారికి తలంబ్రాలు పోస్తున్న సమయంలో రామునిపైన ఆ ముత్యాలు తలంబ్రాలు తెల్లగా ఆ మేనిపైన జాలవారుతున్నప్పుడు నీలంగా అవుతున్నాయట, నీలాలుగా మారుతున్నాయి. అలాగే సీతమ్మ తెల్లగా అంటే పింక్ కలర్లో ఉంటుంది కదా అమ్మవారు, ఆమె మేనిపైన పడుతున్నప్పుడు కెంపులుగా మారుతూ చూపుల్లో ఒక ఆనందాన్ని కలిగిస్తున్నాయట. సీతా కళ్యాణ వైభోగాయమే, రామ కళ్యాణ వైభోగాయమే, లక్ష్మీ కళ్యాణ వైభోగాయమే. వారికి చక్కగా కళ్యాణం జరిగింది. మనందరికీ కన్నుల పండుగ. ఎప్పటికీ స్వామి అనుగ్రహంతో చక్కగా అందరూ వెలసిల్లాలని కోరుతూ స్వస్తి. జయము 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 రామ, జయము జయము జయము, జయము 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 రామ, జయము జయము జయము, జయము జయము రామ జగదభిరామ, తోయజాక్ష రామ తిరుమల ధామ, జయము జయము రామ జగదభిరామ, తోయజాక్ష రామ తిరుమల ధామ, జయము 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 రామ, జయము జయము జయము, 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 జై శ్రీరామ. శ్రీరామ రఘుకుల రఘురామ. ఒక మంచి సంప్రదాయాన్ని కొనసాగించడానికి బాబా మనకి ఆ రోజే ఆచరించి చూపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు షిరిడీలో ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. అయితే తెలుగునాట ఈ సంప్రదాయాన్ని మళ్ళీ మనం వరాల సాయిలో మొట్టమొదటిసారిగా ప్రారంభించాం. చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి మనకి రాబోయే గురు పౌర్ణమి కావచ్చు, విజయదశమి కావచ్చు, సందర్భం ఏదైనా సరే, లేదు సందర్భం కలిగించుకునైనా సరే, ఒక నలుగురిని పిలుచుకుంటున్నాం, చక్కగా రామకథ ఏర్పాటు చేయండి. శ్రీరాముడు వారి గురించి నలుగురికి తెలియజెప్పండి. ఈ సంస్కారాన్ని మనం కొనసాగించినట్లయితే మన తర్వాతి జనరేషన్స్కి రాముల వారి పట్ల తప్పకుండా ప్రేమ కలుగుతుంది. రామకథలో మీ అందరికీ ఏమి నచ్చిందో నాకు తెలియదు. నాకైతే సీతమ్మ వారు రాముల వారు ఒకరినొకరు చూచుకున్న ఆ క్షణం ఎంత అద్భుతంగా వర్ణించారంటే, మన జీవితాల్లో ఆ అనుభూతి చాలా మిస్ అయిపోతున్నాం. అందుకనే చాలా జంటలు తొందరగా పెళ్లి చేసుకుని తొందరగా విడిపోయి తొందరగా ఆకర్షణలో పడి తొందరగా విడిపోతూ ఉన్నారు. కానీ ఎంత చక్కగా వర్ణించారు, ఆ అనుభూతి, ఆకర్షణ, ఆ ప్రేమ చివరి వరకు ఉన్నాయి. మొదటి చూపులోనే వాళ్ళ మధ్య ఏర్పడిన ఆ బంధం, వారు రామాయణం అయిపోయేంత వరకు కూడా, ఈ రోజుకి కూడా, రామాయణము మనకి గ్రంథంలో ముగియొచ్చు కానీ తరతరాలకి నిలిచిందంటే ఆ ఆదర్శ దంపతుల మధ్య ఉన్న ప్రేమ, అనురాగం, కమిట్మెంట్, దానివల్ల మాత్రమే నిలిచింది. ఇక ఈ కథని మన కోసం 4 గంటల పాటు నిల్చొని చక్కగా ఎంత చక్కగా చెప్పారో కళ్యాణి గారు, చూసిన మీ అందరూ కూడా సంతోషపడి ఉంటారు. మనిషికి
మానవ జన్మెత్తిన తర్వాత మూడు కావాలి. లక్ష్మి, ధైర్యము, విద్య. విద్య అంటే చదువు మాత్రమే కాదు, విద్య అనేది సంస్కారము. మిగతా రెండు అంటే లక్ష్మి ఏ ప్రయత్నం చేయకుండా కూడా రావచ్చు, లేదా ఏది చేసినా కూడా రావచ్చు. రెండవది ధైర్యం. ఒక వయసులో ఉంటుంది, ఒక వయసులో వెళ్ళిపోతుంది. అలాగే లక్ష్మి కూడా ఒకప్పుడు ఉంటుంది, ఇంకొకప్పుడు ఉండదు. కానీ సరస్వతీదేవిని మాత్రం మనం తలకిందులుగా తపస్సు చేసినా మనం సాధించుకోలేము. ఒకవేళ మనం సాధించుకుంటే మాత్రం మనకి ఈ జన్మకే కాదు, మన దగ్గర ధైర్యం ఉన్నా లేకపోయినా, సంపద ఉన్నా లేకపోయినా, సరస్వతి ఎప్పుడు మనతో ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది? జన్మ జన్మలకి ఉంటుంది. మన సంస్కారాలు పూర్వజన్మల సంస్కారాలు అంటాం. అలాంటి సరస్వతీ మాత కటాక్షం వల్ల మాత్రమే ఇంతటి గొప్ప కథని ఆవిడ చెప్పగలిగారు. కళ్యాణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి శ్రీరాముల వారి జననం అయింది కదా, ఇప్పుడు వారికి ఉయ్యాల ఉత్సవం చేసుకుందాం. రామలాలి మేఘశ్యమలాలి తమర సతనయ దశరథ తనయలాలి తమర సనయన తనయ దశరథ తనయలాలి అచ్చవదనాటలాడియలసిన ఊర బొజ్జ లోపలరిగే దాక నిత్తుర పోవరా రామలాలి మేఘ శ్యామలాలి తమర సనయన దశరథ తనయలాలి జోల పాడి జో కొట్టి తేయాలకించేవు జోల పాడి జో కొట్టి తేయాలకించేవు చాలించ మరి ఊరుకుంటే సంజ్ఞ చేసేవు జోల పాడి జో కొట్టి తేయాలకించేవు చాలించ మరి ఊరుకుంటే సంజ్ఞ చేసేవు రామలాలి మేఘశ్యామలాలి తమర సనయన దశరథ తనయలాలి ఎంతో ఎత్తు మరగినావు ఏమీ సేతుర ఇంతుల చేతుల కాకలకు ఎంతో కందేవు రామలాలి మేఘశ్యామలాలి తమర సనయన దశరథ తనయలాలి రామచంద్రాయ జనక రాజ జ మనోహరాయ మామక విష్టదాయ మహిత మంగళం రామచంద్రాయ జనక రాజ జ మనోహరాయ మామక విష్టదాయ మహిత మంగళం రామచంద్రాయ జనక రాజ జ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం రామచంద్రాయ జనక రాజ జ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరద మంగళం రామచంద్రాయ జనక రాజ జ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయే దిన శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ఓం
शांति 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज के जय। शिरडी माझे पंडरपुरा साई बाबा रामावारा, बाबा रामावारा साई बाबा रामावारा। चौदह भक्ति चंद्र भागा भाव पुंडलिका जागा, पुंडलिका जागा भाव पुंडलिका जागा। याहू याहू अवघे जाना करु भावांसी वंदना, साये से वंदना करु बाबांची वंदना। गनु मने बाबा साये दाव पाव माझे आये, पाव माझे आये दाव पाव माझे आये। गलेन लोटांगन वंदी न चरना डोलिया न पाही न रूपा तुझे। प्रेमे अलिंगन आनंद पूजिन भवे वाली तो हन्मे नमावा। त्वमेव माता पिता त्वमेव, त्वमेव बंधु सखा त्वमेव, त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्वं मम देव देव। कायेन वाचा मनसेन्द्रियेन बुद्ध्यात्मना वा प्रकृति स्वभावत् करोमि यच्चत् सकलं स्पयस्मि नारायणायेति समर्पयामि। अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरि, श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचंद्रं भजे। हरे राम हरे राम हरे राम 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 हरे हरे, हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे। श्री गुरुदेव दत्त श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज के जय। साईनाथ महाराज की, साईनाथ महाराज की। श्री रामा रघुकुल रघुरामा, श्री रामा नीली मेघ घन श्यामा, श्री रामा नी नाम में मधुराति मधुरम, श्री रामा नी रूप में कई वर्य धाम, श्री रामा नी नाम में मधुराति मधुरम, श्री रामा नी रूप में कई वर्य धाम।